విశ్వకర్మ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం శివోహం చిదానంద రూపం శివోహం శివోహం. ఆదిశంకరాచార్యులు అనగానే అద్వైత సిద్ధాంతం గుర్తుకొస్తుంది. హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమాతాచార్యుల్లో శంకరాచార్యులు ప్రథములు. హిందూ మత పరిరక్షణ కోసం, హిందువుల ఐక్యత కోసం ఆయన విశేష కృషి చేశారు. సాక్షాత్తు పరమశివుడి ప్రతిరూపంగా ఆయన్ను ఆరాధిస్తారు. సమాజం అనేక మతాలు వాదాలతో విచ్ఛిన్నంగా ఉన్న దశలో ఆది శంకరాచార్య హిందూ మతానికి కొత్త ఊపిరి పోశారు. ఆది శంకరాచార్యుడే లేకపోయి ఉంటే సనాతన ధర్మానికి ఒక దశ లేకుండా పోయేది అంటారు. ఆది శంకరాచార్యుల గురించి చాలామందికి తెలియని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ పూర్ణానది వేదఘోషగా సాగిపోతోంది. గట్టు మీద చెట్టు కింద పాఠం పూర్తి కావచ్చింది. తండ్రికి దక్కిన అపూర్వ అవకాశం కొడుకు వరించింది. సచికేతుడు మృత్యుస్వరూపాన్ని, అమృతత్వ సిద్ధిని అనుభూతిలోకి తెచ్చుకోగలిగాడు. అతి చిన్న వయస్సులో ఆ బాలుడు నరకలోక పాలకుడైన యమధర్మరాజును దర్శించి అతడు చేయి సంపూర్ణ జ్ఞానాన్ని పొందాడు. తండ్రి కోపం తగ్గించమని ధర్మదేవతను వరం కోరుకున్నాడు. స్వప్నం నుంచి మేలుకున్నట్లే నరకం నుంచి భూమికి చేరగలిగాడు. కనుక కర్మ మార్గంలో ఎంతగా పురోగమించినా మనిషి అంతిమంగా పొందవలసింది మాత్రం జ్ఞానమే. గురువు చెప్పడం పూర్తి చేశారు. అప్పటి వరకు ఆసక్తి. అతి చిన్న వయస్సులో ఆ బాలుడు నరకలోక పాలకుడైన యమధర్మరాజును దర్శించి అతడు చేయి సంపూర్ణ జ్ఞానాన్ని పొందాడు. తండ్రి కోపం తగ్గించమని ధర్మదేవతను వరం కోరుకున్నాడు. స్వప్నం నుంచి మేలుకున్నట్లే నరకం నుంచి భూమికి చేరగలిగాడు. కనుక కర్మ మార్గంలో ఎంతగా పురోగమించినా మనిషి అంతిమంగా పొందవలసింది మాత్రం జ్ఞానమే. గురువు చెప్పడం పూర్తి చేశారు. అప్పటి వరకు ఆసక్తిగా వింటున్న శిష్యుల్లో శివగురుడు లేచి నిలబడ్డాడు. గురువుగారు, నిన్నటి వరకు యజ్ఞయాగాదులు అవసరమని చెప్పారు. ఇప్పుడేమో అవన్నీ వృధా, జ్ఞానమే గొప్పదంటున్నారు. ఏది నమ్మాలి, దేనిని ఆచరించాలి అని సూటిగా ప్రశ్న వేశాడు. అప్పుడు గురువుగారు, అబ్బాయి శివగురు, అజ్ఞానం మానవులకు సహజగుణం. ఎరపెడితేనే జంతువు చిక్కుతుంది. జంతువుల్లో కంటే మానవునిలో ఫలాపేక్ష ఎక్కువ. ఇతగాడికి చేసిన ప్రతి పనికి వెంటనే ప్రయోజనం కనిపించాలి. కర్మాచరణ చేసిన మానవుడు ప్రారంధాలను అధిగమిస్తాడు. కర్మలాచరిస్తూ పోయినవాడికి క్రమంగా చిత్తం దృఢమవుతుంది, మాయ తొలగడం మొదలవుతుంది, జ్ఞానవంతుడవుతాడు. జ్ఞాని అయినవాడు కర్మలతో నిమిత్తం లేకుండానే తన జీవనాన్ని సత్పదంలో నడుపుకోగలుగుతాడు. సమాధానమిచ్చారు గురువు. శివగురుడు కీలకమైన రెండో ప్రశ్న వేశాడు. గురువుగారు, జ్ఞాన సాధనకు సన్యాసాన్ని మించింది లేదు కదా అని. అందుకు గురువు ఏమీ సమాధానం చెప్పకపోవడంతో శివగురుడు ఇలా కొనసాగించాడు. సంసారమనే అగ్నిలో కోరికలనే ఆజ్యం పోస్తూ గృహస్థుగా జీవించలేను. పుణ్యబలాన్ని క్షీణింపజేసుకుని సుకృతాలను చెడగొట్టుకోలేను. అంతకంటే సన్యసించి మీ కృపతో వైరాగ్య లాభాన్ని పొందుతాను. మీరు అనుమతించండి, తగు మార్గం ఉపదేశించండి అన్నాడు. గురువు తేలిగ్గా నవ్వేశాడు. శివగురు, నీకు గుర్తులేదేమో, కలియుగంలో సన్యాసం తీసుకోవడం నిషిద్ధం. అంతేకాకుండా సన్యాసం కేవలం ఆత్మోద్ధరణకు కాదు, సన్యాసి అయినవాడు దేశక్షేమానికి పాటుపడాలి, మానవులందరి అభ్యున్నతిని కోరాలి, కర్మలను విడిచిపెట్టకూడదు. పెళ్లిలో లేని స్వేచ్ఛ స్వాతంత్రాలు సన్యాసంలో లభిస్తాయని భ్రమపడకు అని మృదువుగా హెచ్చరించారు. గురుశిష్యుల సంవాదం మరికొద్దిసేపు కొనసాగింది. అంతలో అందరి దృష్టి అక్కడికి కొత్తగా వచ్చిన వ్యక్తిపై పడింది. గురువు తటాలున లేచి నిలబడ్డాడు. వచ్చిన వ్యక్తి శివగురుని తండ్రి విద్యాదిరాజు. అబ్బాయికి పెళ్లి నిశ్చయించాను. మా కాలటి అగ్రహారంలోనే వృషాచలేశ్వరుని సన్నిధిలో వివాహం జరిపిస్తున్నాను. ముందుగా అబ్బాయిని పంపించమని మీ అనుమతి కోరాలని వచ్చాను. వివాహానికి మీరు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని ప్రార్థన అన్నాడు విద్యాదిరాజు వినయంగా చేతులు జోడించి. అప్పటి వరకు సన్యాసాన్ని గురించి మాట్లాడుతున్న శివగురువు మనసు తండ్రి మాటలు వింటూనే చిన్నబోయింది. తలవాల్చుకుని నిలబడ్డాడు. మిగతా శిష్యులంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గొప్ప శుభవార్త చెప్పారు. కుమారుని విద్యాభ్యాసం కూడా పూర్తయింది, నిరభ్యంతరంగా తీసుకువెళ్ళండి, వంశాభివృద్ధి రస్తు అన్నాడు గురువు.
కొడుకు చేత గురుదంపతులకు గురుదక్షిణ ఇప్పించాడు విద్యాధిరాజు. గురువుగారు, నా విన్నపం అన్నాడు శివగురుడు చివరి ప్రయత్నంగా. అబ్బాయి శివగురు, నీ జాతకానికి సంబంధించిన ముఖ్య విషయం చెబుతున్నాను, సరిగ్గా గుర్తుపెట్టుకో. నీకు గొప్ప కొడుకు పుడతాడు, నీ వంశానికే కాదు దేశానికే కీర్తి తెచ్చి పెడతాడు. అతను చేసిన ఉపకారాన్ని ఈ లోకం సూర్యచంద్రులు ఉన్నంత వరకు గుర్తుపెట్టుకుంటుంది. అటువంటి కొడుకును కనే అదృష్టం ఉన్నవాడెవడైనా పెళ్లి మానుకుంటాడా వెర్రివాడా? తండ్రిగా నువ్వు అదృష్టవంతుడి అవుతావు. మహోన్నతమైన గృహస్థాశ్రమం స్వీకరించు, గృహస్థుగా తృప్తి కలిగి జీవించు. ధర్మమే ఆదర్శమై లోకోత్తర విఖ్యాతి సాధించగల పుత్రిని పొందు. శుభమస్తు అన్నాడు గురువు. విద్యాధిరాజు ఆనందానికి మేరలేకుండా పోయింది. సూర్యుని వెంట వెలుగులా శివగురుడు తండ్రిని అనుసరించసాగాడు. కేరళ మండలంలోని కాలటి దిశగా పయనమయ్యారు వారిద్దరు. విష్ణుదేవుని ఆరో అవతారం పరశురాముడు. 21 సార్లు దండయాత్రలు చేసి క్షత్రియులందరినీ ఓడించి చంపి భూమండలం మొత్తాన్ని కైవసం చేసుకున్నాడు పరశురాముడు. చివరిలో గొప్ప యాగం చేసి తాను గెలుచుకున్న భూమినంతటిని దానం చేసేశాడు. దానం చేసిన భూమిపై నివసించడం ధర్మవిరుద్ధం గనక పడమటి తీరానికి వెళ్ళి మరో యాగం చేసి శృవాన్ని సముద్రంలోకి విసిరేశాడు. అది పడినంత మేరకు నీటిని వెనక్కి తీసుకున్నాడు సముద్రుడు. అలా సముద్రం నుంచి వెలుగు వచ్చిన ఆ కొత్త భూభాగమే సూర్పారక దేశం. ఆ దేశాన్ని తర్వాత కాలంలో పాలించిన కేరళుడు పురువంశ క్షత్రియుడు. ఒకనాటి చంద్రవంశమే ఒకనొకప్పుడు పురువంశంలో కలిసిపోయింది. చంద్రవంశం వాడైన యయాతి తనకు యవ్వనాన్ని దారిపోయినందుకు గాను కన్న కొడుకుల్లే శపించాడు. యయాతి కొడుకుల్లో ఒకడైన తరవసుడు నుంచి 7వ తరంలోని దుష్యంతుడనే రాజు పురువంశానికి దత్తత వెళ్ళిపోయాడు. ఆ దుష్యంతునికి 3వ తరంలో జన్మించిన వారే పాండ్యుడు, కేరళుడు, చోళుడు, ఫల్గుడు. వారిలో కేరళుడు పాలించిన దేశం గనక దానిని కేరళ అన్నారు. ఆంధ్రదేశంలోని దక్షారామ భీమమండలం నుంచి అతి ప్రాచీన కాలంలోనే ఎన్నో వేద కుటుంబాలు కేరళ ప్రాంతానికి వలస వెళ్ళాయి. అటువంటి వారిలో విద్యాధిరాజు పూర్వీకులు కాలటి అగ్రహారంలో స్థిరపడ్డారు, మడిమాన్యాలు సాధించుకున్నారు. విద్యాధిరాజు కాలటిలో మొగటం లేని మహారాజు. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి తన ఇంట్లోనే చేయాలనుకున్నాడు విద్యాధిరాజు. మామూలుగా ఆడపిల్లవారింటినే పెళ్లి జరగడం సంప్రదాయం. మా ఇంట పెళ్లి జరిగితే మీరు కోరిన దానికి రెట్టింపు ధనం ఇస్తానన్నాడు మగ పండితుడు. మా ఊర్లో జరిగితే 70 అక్కర్లేదన్నాడు విద్యాధిరాజు. ఇద్దరికీ మధ్యవర్తి సయోధ్య కుదిర్చాడు. వృషాచలేశ్వరుడు స్వయంభూగా వెలిసిన కొండపై శివగురుడు, ఆర్యాంబ అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. సాధకుణ్ణి ముక్తికాంత వధువుగా మారి వరించింది. పసుపు బట్టలతో కొత్త దంపతులు స్వామికి మొక్కుతుంటే నమక పాఠం శివగురుని చెవిలో పడింది. ఎందుకో అతనికి బాగా నవ్వొచ్చింది. ఆకాశమంత కేశపాశాలు కలవాడు నెత్తిమీద చిన్న పిల్లకు కూడా లేకుండా పూర్తిగా మొండనం చేయించుకున్న యుక్తకేశుడు కూడా శివుడేనా? ఒకటి మిథ్య అయితేనే కదా రెండోది సత్యం అనుకున్నాడు. ఆది దంపతుల వంటి ఆర్యాంబ శివగురుడు కాపురం శోభస్కరంగా మొదలైంది. ఆర్యాంబ భర్త మనసు తెలిసి మసలుకునేది. శివగురుడు వైరాగ్యాన్ని విడిచిపెట్టాడు, కానీ ధర్మాన్ని వదిలిపెట్టలేదు. పరోపకారమే వ్రతంగా జీవించేవాడు. వేదం చెప్పిన కర్మలన్నీ ఏ లోపము లేకుండా నిర్వహించేవాడు. యజ్ఞయాగాలలో అతడు సమర్పించే హవిస్సులను స్వీకరించడానికి అలవాటు పడిన దేవతలు అమృత రుచి మరిచిపోయారు. కాలం వేగంగా పరిగెత్తుతోంది. శివగురునికి నడివయస్సు కూడా దాటిపోతోంది. ముదుమి భారం మీద పడుతోంది. లోకోత్తర విఖ్యాతి పొంది పుత్రుని కంటావని ఆనాడు గురువు చెప్పిన జోస్యం ఇంతకాలమైనా ఫలించలేదు. చెట్టు చిగురించి పూచి నిండుగా పండితేనే ఆ చెట్టుకు సార్థకత. సృష్టిలో ఒక మామూలు చెట్టు స్థాయిలో కూడా నా జపతపాలు ఫలించలేదు అని విచారం వ్యక్తం చేశాడు శివగురుడు. స్వామి, మానవులలో జడత్వం ఉంటుంది కానీ దేవతలలో ఉండదు. వారు చైతన్య స్వరూపులు. గుక్కెడు పాలు కూడా లేని దరిద్రంలో గుక్కపట్టి ఏడ్చిన ఉపమన్యువును ఏకంగా క్షీరసాగరానికే అధిపతిని చేశాడట క్షీరారామ ప్రభువు. మీరు మన వృషాచలేశ్వరుని వేడుకోండి, తప్పక కరుణిస్తాడు అంది ఆర్యాంబ. భార్య సలహా పాటించాడు శివగురుడు. నిత్యం వృషాచలేశ్వరుని సేవించి పూర్ణానది తీరలో తపస్సు ప్రారంభించాడు. రోజులు గడిచే కొద్దీ ఆహారాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. కొద్ది కాలానికి శివుని పాదపద్మాల్లోని తేనీయులు తప్ప మరేమీ అక్కర్లేని స్థితికి చేరుకున్నాడు. ఒకనాటి గోధుడి వేళలో అతని తపస్సులో గురు అన్న పిలుపు వినిపించింది.
కన్నులు విప్పి చూశాడు. ఎదురుగా 12 ఏళ్ల బాలుడు పచ్చని పసుపు వన్నంతో మెరిసిపోతున్నాడు. ఎవరు నువ్వు? అడిగాడు శివగురుడు. మొదలు మాది ఉత్తరదేశం, ఇప్పుడు మాత్రం శివపురం నుంచి వస్తున్నాను. మీకోసం కొద్దిగా మధుపర్కం తెచ్చాను, ఏది చెయ్యి పట్టండి అన్నాడు. శివగురుడు మంత్రం వేసినట్టు చేయి ముందుకు చాచాడు. తింటుంటే ఎలా ఉంది అన్నాడు పిల్లవాడు మెరిసే కళ్ళతో. పెరుగు తేనె కనబడడం లేదు, నెయ్యి ఎక్కువైనట్లుంది అన్నాడు శివగురుడు. ఆ మాత్రం పడాలిలే స్వామి, అది సరే కానీ తమరు ఈ గట్టు మీద ముక్కు మూసుకుని దేనికోసం కూర్చున్నట్లు 6 ఏళ్ళ ప్రశ్నించాడు పిల్లవాడు. సంతానం కోసం శివుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నాడు. బాగుంది, మునుపు నీలాగే ఓ పెద్ద మనిషి బోరుడు తపస్సు అది చేసి కొడుకునిమ్మంటే తక్కువ కాలం బతికే మంచి పిల్లవాడు కావాలా, చాలా కాలం బతికే చెడ్డ పిల్లాడు కావాలా అడిగట్ట ఆ శివుడు. ఆ తిరగాసు శివుడి కోసమేనా తపస్సు చేయడం? ఎలాగైతేనేం, కొడుకునిచ్చాడు కదా. ఇచ్చాడు సరేనయ్యా, పుట్టబోయే కొడుకు ఆయుర్ధాయం తండ్రినే నిర్ణయించుకోమనడం ఏ న్యాయం అన్నాడు ఆ పిల్లవాడు. మృకండు మహర్షి మంచి కొడుకు కావాలని మాత్రమే కోరుకున్నాడు, శివభక్తితో చిరంజీవిగా మిగిలాడు. నేనైతే నా కడుపున నువ్వే పుట్టు స్వామి అని శివుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయుర్ధాయుల గొడవ నాకు అక్కర్లేదు, ఆయనే చూసుకుంటాడు అన్నాడు శివగురుడు నవ్వుతూ. భలేగా ఉందిలే వ్యవహారం అంటూనే బాలుడు ఇది ఉంచి చెబుతా అని తన చేతిలోని మధుపరక పాత్రను శివగురుడి ముందుంచి కను చీకటిలో మాయమయ్యాడు. శివగురుడు చేతిలో పాత్రతో ఇంటికొచ్చాడు. ఎదురు వచ్చిన ఆర్యంబ చేతికి అందించాడు. మధుపరకమంటారేం కొత్తల్లుల్లాగా, దీని నిండా నెయ్యి కనిపిస్తుంటే ఆహా సందేహమేముంది, ఇది శివపురం దక్షిణామూర్తి ప్రసాదం అంటూ కళ్ళకద్దుకొని ఆర్యంబ మగుడు ఇచ్చిన భుక్తశేష ప్రసాదాన్ని స్వీకరించింది. శివతేజం వారిలో ప్రవేశించింది. ఆనాటితో తన తపస్సు పండిందని తెలుసుకున్నాడు శివగురుడు. కొద్ది కాలానికే భార్య సమేతంగా శివపురంలోని దక్షిణామూర్తిని దర్శించాడు. యుగాల నుంచి ఆ స్వామికి నెయ్యి అభిషేకిస్తున్నారు, ఎవరూ దానిని తొలగించరు. పోసిన నెయ్యి పోసినట్లు గట్టిపడిపోతుంది, ఎన్నో ఏళ్లుగా కొద్దిగా కూడా కరిగిపోదు, చెడిపోలేదు. ఆ మహాలింగంలో తాను ఆనాడు చూసిన బాలుని దర్శించి శివగురుడు సంతృప్తి పడ్డాడు. వారు ఆ క్షేత్రంలోనే కొంతకాలం ఉన్నారు. ఒకనాటి రాత్రి తెల్లగా ఉన్న ఓ మహావృషభం తనను వీపును మోసుకుని కైలాస శిఖరానికి తీసుకుపెడుతున్నట్లుగా ఆర్యాంబ కలగంది. ఆ తర్వాతే తాను నెలతప్పానని తెలుసుకుంది. కాలటి అగ్రహారం ఉత్సవాలు చేసుకుంది. ఆర్యాంబ దేహం మధ్యాహ్న సూర్యునిలా తేజస్సు పెరిగి మల్లెపువ్వు చాయకు మళ్ళింది. 4 నెలల్లో శివగురుడు పుంసవన సంస్కారం జరిపించాడు. అష్టమూర్తయిన మహేశ్వరుణ్ణి కడుపున భరిస్తున్న భారంతో తల్లికి నడక మందగించింది. 8వ నెలలో శివగురుడు భార్యకు సీమంతం నిర్వహించాడు. నెలలో నిండుతున్న కొద్దీ ఆమె నడుముకు శూన్యవాదం నశించింది. పుట్టబోయే బిడ్డ ఆకలి తీర్చేందుకు బ్రహ్మ నిర్మితమైన అమృత కలశాల వంటి ఆ తల్లి పాలెండ్లు పొంగి అద్వైత సిద్ధిని పొందాయి. శ్రీనందననామ సంవత్సరం ప్రవేశించింది. చైత్ర నవరాత్రుల ముగింపు వేళ ఆర్యాంబ తాను అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళి సరస్వతి సింహాసనం అధిరోహించినట్లు కలగంది. నాటి నుంచి ఆమె శ్వాసగతి మారింది. మరొక 25 రోజులు గడిచాయి. వైశాఖ శుక్ల పంచమి సాయంత్రం వేళకే ఆర్యాంబకు నొప్పులు మొదలయ్యాయి. 2 అంచులు కొనదేరి కనిపిస్తున్న పంచమి చంద్రుడు పినాకిపాణి అయిన శివుడు ఎక్కుపెట్టిన బాణంలా ఉన్నాడు. పక్కనే వీరుడైన విలుకానుడా నిలిచి వెలుగుతున్న ఆర్ద్ర నక్షత్రాన్ని దర్శిస్తూ నమ సహస్రాక్షయచ శతధన్వనేచ అని నమస్కరించాడు శివగురుడు. తూర్పు దిక్కున ధనుర్లగ్నం ఉదయించింది. పక్కనే ఉన్న వీణామండలం పరవశించింది. దేవతలంతా వైకుంఠద్వారంలో నిలిచి నేలకేసి చూస్తున్నట్లు నింగిలోని తారలు జాజ్వల్యమానంగా ప్రకాశించాయి. మబ్బులేని ఆకాశం నుంచి దేవతలు కురిపించిన పుష్పవృష్టిలా కొన్ని చినుకులు కురుస్తుండగా కెవ్వుమన్న శిశువు కేక ఓంకారనాదల్లా వినిపించింది. మంత్రసాని బయటకొచ్చి పుట్టుకే లేని దేవుడు పుట్టుక చూశానయ్యా అంది. శివగురుని మనస్సు పుత్రోత్సాహమనే నదిలో వరుస మునకలేసింది. 11వ రోజున నవజాత శిశువుకు జాతకర్మ నిర్వహించారు. ఈ బాలుడు సకల విద్య విశారదుడవుతాడు, శారదను సైతం ధిక్కరించే మేటి పండితుడవుతాడు అని దైవజ్ఞులు జాతకంలోని శుభ విశేషాలను మాత్రమే చెప్పారు. శిరస్సున చంద్రరేఖ,
నిన్నుదుట నేత్రరేఖ, భుజములపై త్రిశూల రేఖలతో శరీరమంతా స్ఫటిక కాంతులతో మెరిసిపోతున్న బాలుని వంక ఒకసారి చూశాడు తండ్రి. బియ్యంలో శంకరుడు అనే పేరు రాశాడు. శంకరుడు, శంకరుడు, శంకరుడు అని 3 సార్లు వేడుక చూడవచ్చిన వారందరికీ వినబడేలా ప్రకటించాడు. ఈ శంకరుడు సాక్షాత్తు శంకరుడే అన్నారందరూ ముక్త కంఠంతో. అది వేళమ్మీరామ సంవత్సరం 501, కార్తీక మాసపు శుక్లపక్ష ద్వాదశి. శ్రీ మహావిష్ణువు యోగనిద్ర చాలించి దేవతల సత్కారాల పొంది బృందావనంలో తులసి కళ్యాణానికి తొందరపడుతున్నాడు. ఏకాదశి ఉపవాసం చేసిన బ్రాహ్మణ వీధులను వారంతా ద్వాదశి పారణ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ మధ్యాహ్న వేళ 3 వటువులు భిక్ష కోసం బయలుదేరారు. ఒకచేత మోదుగుదండం, మరోచేత నీటితో నింపిన కమండలములు పట్టుకుని ఉన్నారు. వదనాల్లో బ్రహ్మవర్చస్సు ఉట్టిపడుతోంది. వారిలో 13 ఏళ్ల వయస్సువాడు విష్ణుశర్మ గోకర్ణ నుంచి ఇంత దూరం వేద విద్య కోసం వచ్చాడు. 10 ఏళ్ల వయస్సు కుర్రవాడి పేరు శివానందుడు. అతని స్వగ్రామం శ్రీశైలానికి సమీపంలో అయిన ముందరతరాల వారెవరో కేరళ దేశంలో స్థిరపడడం వల్ల ఇక్కడికి విద్యాభ్యాసం కోసం వచ్చాడు. ఇక 8 ఏళ్ల వయసులో మధ్యందిన మార్తాండునిలా విరిగిపోతున్నవాడు కాలటి నుంచి గురుకులానికి వచ్చిన శంకరుడు. వాళ్ల 3 గురుకుల నుంచి బయటకు 2 అడుగులు వేశారో లేదో దూరంగా అకాలంలో ఉరుము శబ్దం వినిపించింది. 3 పెద్దవాడైన విష్ణుశర్మ ప్రశ్నించాడు. పెద్దగా శబ్దం చేస్తూ కదిలేవాడు, కదిలించేవాడు రుద్రుడే. నాదం ద్రవించి సర్వభూతాలు ఏర్పడ్డాయి. సృష్టిలో అన్నీ రుద్రరూపాలే. ఏది శివానంద, ఈ అర్థాలొచ్చే వేదమంత్రాలు చెప్పు చూద్దాం అని అడిగాడు విష్ణుశర్మ. విష్ణుశర్మ అడిగిన వేదమంత్రం వల్లించడానికి బదులుగా శివానందుడు ఇలా చెప్పాడు. రుద్రుడేమి శబ్దం కాదన్నాయి, శబ్దించేది అమ్మవారే. కావాలంటే శ్రీశైలం వెళ్ళు, బ్రహ్మరాంబిక ఆలయం వెనక చెవిఆంచి విను. తుమ్మిదల మోత వినబడుతూ ఉంటుంది. తెల్లటి మద్ది చెట్టులా శివుడు నిలబడితే ఆయన చుట్టూ నాదం చేస్తూ తుమ్మిదలా తిరుగుతున్నదట భ్రమరాంబిక. వారిద్దరి మాటలు శంకరునిలో అప్పటిదాకా సుడితిరుగుతున్న ఊహలకు ఒక రూపం కల్పించినట్లున్నాయి. ఆ భావతీవ్రతలో అతడు మైమరిచిపోతున్నాడు. విష్ణుశర్మ బాల్య చాపల్యంలో పడ్డాడు. సర్లే, ఎప్పుడైనా తుమ్మిదను నీ వేలికొస మీద నిలబెట్టావా? తుమ్మిద వేలి చివరను వారితేనే మనకు ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది కదా, మరి పూలకు ఎలా ఉంటుందంటావు? ఒక తుమ్మిదికే అలా అనిపిస్తే 10, 100 తుమ్మిదలు ఒక్కసారి వారితే ఎంతటి చెట్టుకైనా ఎలా అనిపిస్తుందంటావు అన్నాడు విష్ణుశర్మ. శివానందుడు బదులేమీ చెప్పలేదు. మరొకసారి ఆకాశంలో ఊర్మ శబ్దం వినవచ్చింది. ఇంతకీ చీకటి చెట్టంటావేంటి, అదెక్కడుంది? ప్రశ్నించాడు శివానందుడు. సముద్రపు ఒడ్డున ఉంటుందిలే, మొన్నటి ఆషాఢ పున్నమికి అమ్మతో కలిసి వెళ్ళినప్పుడు చూశా, చెప్పాడు శంకరుడు. బ్రహ్మచారులు 3 మరికొంత దూరం సాగి కోనేటి దోపలకొచ్చారు. అక్కడ నల్ల కలువలపై 9 కదులుతూ కనిపించాయి. ఆ కోనేరు, అందులోని కలువలు 9 విష్ణుశర్మ. శివానందులు పారిట పాలకడలిలా తోచాయి. వారికి ఈ దర్శనం భావనామాత్రంగా ఉన్నదేమో, కానీ శంకరునిది ప్రత్యక్ష దర్శనం. అతడి చూపు కోనేటిలోని ప్రతిఫలించిన ఆకాశం వైపు తిరిగింది. సూర్యగమనానికి మేఘాలు అడ్డొచ్చాయి. ఆ కాలమేఘాల మాటు నుంచి సూర్యకాంతి దర్శనమిస్తోంది. కౌస్తుభమణి ధగధగలంటున్న మధుకైట భారి వక్షస్థలంపై కమలాదేవి కాటుక కన్నులు కాంతులు ప్రసరించాయి. ఇంద్రనీలహారాల వరుసలాగా ప్రకాశిస్తున్న ఆమె చూపుల పేరు నాకు కళ్యాణ పరంపరల్ని అందించాలి అని గానం చేశాడు శంకరుడు. ఆకాశం మళ్లీ ఉరిమింది. అతిపెద్ద మెరుపు పుట్టింది. ఒక్క క్షణం మెరుపును పరికించి మేఘాల రాపిడి నుంచి ముందు శబ్దం పుట్టింది. ఆ తర్వాతే మెరుపు వెలుగు పుట్టింది. బ్రహ్మాండం విస్ఫోటన చెందినప్పుడు సృష్టి అనే అగ్నిలో మొదట పుట్టినవాడు భృగు మహర్షి. ఆ విశ్వశక్తిని తనలో నింపుకొని బంగారు మెరుపుగా ఆయనకు పుట్టినదే భార్గవి అయిన శ్రీ మహాలక్ష్మి అన్నాడు విష్ణుశర్మ. మిగతా జగత్తుకంతా ఒక్క క్షణమే మెరిసి మాయమైపోయిన శంకరుడికి మాత్రం ఆ తటిల్లత ఇంకా కనుమరుగు కాలేదు. మబ్బుల్లో మెరుపులా ఉద్భవించి సమస్త జగత్తును ప్రసవిస్తున్న భృగునందన పూజనీయ రూపం
నాకు సుఖ కళ్యాణాల్ని అందించాలి అనే అర్థం వచ్చే శ్లోకం చెప్పాడు. పద పద వాన పెరిగితే ఈ పూట మనం భోజన సౌఖ్యానికి దూరమవుతాం అన్నాడు శివానందుడు. తన్మయత్వంలోనే శంకరుడి అడుగు ముందుకు పడింది. ఎదురుగా ఉన్నది పేదవాడి పాక. ఇద్దరు స్నేహితులు శంకరుడి చేతుల్ని చెరువైపు పట్టుకున్నారు. ఇటు రావయ్యా శంకర, ఈ ఇంటివారు చిత్రాన్నాలు బాగా తయారు చేస్తారు అన్నాడు విష్ణుశర్మ కుడివైపుకు లాగుతూ. ఇటు రావయ్యా కవికుమార, ఇటువైపు భక్ష్యాలు బహు పసందుగా ఉంటాయి అన్నాడు శివానందుడు ఎడమవైపు సూచిస్తూ. శంకరుడు ఎటూ మొగ్గలేదు. అతని అడుగు ముందుకే పడుతోంది. పెట్టలేని పేదవాణ్ణి ఏడిపించి తినడం మంచిదేనంటావా? శాకాంబరీదేవి పాపం ఆ ఇంట్లో మనకోసమని చెప్పి ఎన్నెన్నో వంటకాలు సిద్ధపరిచి ఉంటుందయ్యా, ఇక్కడే ముందు గడ్డి. వాళ్ళిద్దరి మాటలు శంకరుడు చెవిన పడడం లేదు. మకరాలయ కన్యక మందమైన చూపు పడినంత మాత్రంలోనే ఆ ప్రభావానికి మధుసూదనుడికి మంగళప్రదమైన పదవి దక్కిందని అర్థం వచ్చే శ్లోకం చెబుతూ ఆ పాక ముంగిట నిలబడ్డాడు. భవతి భిక్షాందేహి అన్నాడు. కొద్దిసేపటికి ఆ ఇంటి ఇల్లాలు బయటకొచ్చింది. నొసట కుంకుమ మాత్రమే సర్వాభరణాలుగా ధరించి చిరుగులు పోగులాంటి చీరను సవరించుకుంటూ ఆ బాలవటూ ముందుకొచ్చి నిలబడింది. తామరతోడులోని సన్నని తంతువుగా తెల్లగా మెరిసిపోతున్న జంధ్యంతో శంకరవటు భిక్షార్థి అయి దర్శనమిచ్చాడు. సాక్షాత్తు బాలశివునులా ఉన్నావు. నీలాంటి బ్రహ్మచారికి కడుపు నిండా భోజనం పెట్టలేని దరిద్రురాలిని. 3 రోజుల నుంచి మేమే తిండి లేక కటకడలాడుతున్నాం. అయ్యో నాయన, ఏమిటి చేయడం అన్నదామే కన్నులొత్తుకుంటూ కొంగుచాటు నుంచి ఒక ఎండిపోయిన ఉసిరికాయను బయటికి తీసింది. చూడు నాయన, దీనితో నీ ఆకలి తీరుతుందని కాదు, చూడబోతే నువ్వు మొట్టమొదట మా ఇంటికి వచ్చినట్లున్నావు. ఇక్కడ దొరక్కపోతే ఆ అన్నపూర్ణ ఈ పూటకి ఇంకా కరుణించదు కాబోలు. మరెక్కడైనా నీకు మంచి భోజనం దొరకాలి నాయన అంటూ ఆ ఉసిరికాయను శంకరుని చేతిలో ఉంచింది. సన్నగా చినుకు మొదలైంది. కల్పవృక్షపు కొమ్మ మీద చిగురుటాకులా ఉన్నాయి నీ చేతులు. ఇంక ముందెప్పుడు నీ చేతుల కింద నా వంటి దరిద్రురాలి చెయ్యి పైన ఉండేలా చెయ్యకు నాయన అంటుంటే ఆ పేద బ్రాహ్మణుడి కన్నులు వెంట 2 చుక్కల కన్నీరు రాలిపడ్డది. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః ముగ్ధా ముహుర్విదదతీ వదనే మురారేః ప్రేమత్రపా ప్రనిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయీక్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః ఆమీలితాక్షమ దిగమ్య ముదా ముకుందం ఆనందకందమ నిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః బాహ్వంతరే మధుజితశ్రిత కౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః కాలాంబుదాలిలలితోరసికైటభారేః హారాధరే స్ఫురతి యా తటిదంగనేవ మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవ వనందనాయాః ప్రాప్తం పదం ప్రథమత కలు యత్ర భావాత్ అంగల్య భాజి మధుమాదిని మన్మథేన మయ్యాపతేత్తిదిహ మందరమీక్షణార్థం మందాల సంచమకరాలయ కన్యకాయాః దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిణీ నయనాంబువాహ
ఇష్టా విశిష్టమతయోపి మయా దయార్ధ దృష్ట్వా స్త్రివిష్టపపదం సులభం లభంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః గీర్దేవతేతి గరుడద్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలిషు సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్టై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదది జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతరనిశం కలయస్తు మాన్యే యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే సరసిజ నయనే సరోజ హస్తే ధవళతరాం శుక గంధమాల్య శోభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట స్వర్వాహినీ విమల చారు జల ప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీ అమృతాబ్ధి పుత్రీం కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూర తరంగితైరపాంగైః అవలోక మామకించనానాం మమం పాత్రమకృత్రిమం దయాయాః స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువన మాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాజినో భవంతి తే భువి బుధ భావితాశయాః. సమస్త దుష్కర్మలను పూర్తిగా కడిగివేయడానికేమో అన్నట్లుగా నారాయణి దయాహృదయం ద్రవించి ధారగా కురవడం ప్రారంభించింది. తల్లి, నీ దయ ఉంటే స్వర్గమైన సులభమే కదా అన్నాడు స్తోత్రంలో శంకరుడు. ముసురుపట్టిన ఆకాశం ఉసిగా కురుస్తోంది. దిగ్గజాల కుండపోతల్లో నిత్యాభిషేకాలు జరిపించుకునే తల్లి పేదరాలు ముంగిట్లో కనకధారలు కురిపిస్తోంది. ఓ పక్క తన డొక్క మాడిపోతున్నా ధర్మరక్షణ కోసం తన వద్ద ఉన్న ఒకే ఒక్క ఎండిన ఉసిరికాయను దానం చేసి ఇంతకు మించి ఇవ్వలేకపోయానే అని దుఃఖించిన ఆ తల్లి కోసం జగదేకమాత బ్రహ్మాండమైన బంగారు వాన కురిపించింది. దూరంగా చిరోపంచన తలదాచుకున్న విష్ణుశర్మ శివానందులకు తమ తలలపై మామూలు వాన. ఆ పేదరాలి పాక ముందు బంగారు వాన కురవడం తెలుస్తూనే ఉంది. తాను చూస్తున్నది కలయో వైష్ణవమాయో పేద బ్రాహ్మణికి అర్థం కాలేదు. గగనవీధిలో నిలిచి తనపై దయామృతాన్ని కురిపిస్తున్న మాతను శంకరుడు వేదమాతగా మహాసరస్వతిగా దర్శించాడు. మహాకాడిగా మహాలక్ష్మిగా సృష్టిస్థితి లయలను నిర్వహించే తల్లిగా తిలకించాడు. అనేక నమస్కృతులతో ఆమెను స్తోత్రం చేస్తూ గురుకులం వైపు అడుగులు వేశాడు. వాన వెలిసింది. కార్తీకపు చిరు ఎండ తెరతీసింది. శంకరుని మేను స్ఫటిక విమలాకాంతులు విరజమ్ముతోంది. అతని లేత చెక్కిళ్ళు సరస్వతీదేవి కాటుకు దిద్దుకునే అద్దాల్లా ఉన్నాయి. ఆ చంద్రవదనం లక్ష్మీదేవి తోబుట్టువే నేలకు దిగి బాలవటువై భిక్ష కోసం బయలుదేరినట్లు అనిపిస్తోంది. అతడి అడుగుల కన్నా కీర్తి చంద్రికలే మిక్కిలి వేగంగా ముందు నడుస్తున్నాయి. శంకరుడు పుట్టిన మొదటి సంవత్సరంలోనే అక్షరాలు నేర్చుకున్నాడు. రెండో ఏటా మరికొన్ని ఇతర భాషలను చదవటం అలవాటు చేసుకున్నాడు. మూడో ఏటా కావ్యపురాణాల్లోని విలక్షణార్థాలను ఇతరులతో చర్చించేవాడు. మూడో ఏటనే శివగురుడు కుమారునికి చూడాకరం నిర్వహించి చెవులు కుట్టించాడు. కాలటిలోని గురుకులానికి పంపించాడు. కావ్యాలతో పాటు తర్క వ్యాకరణ శాస్త్రాలు ఓ పక్క నడుస్తున్నాయి. ఏకసంతాగ్రాహి అయిన శంకరునికి ఏది రెండోసారి అడిగే అలవాటు లేదు. అతడి ముందు వాదానికి నిలిచిన పండితులకు ఓటమే తప్ప విజయం లేదు. కుమారునికి మూడో ఏడు వెళ్లకుండానే ఉపనయనం కూడా నిర్వహించాలని శివగురుడు భావించాడు. విధి మరోలా తలచింది. అప్పటికే ముదిమి బరువుతో కుంగిపోయిన శివగురుడు తనువు చాలించాడు. ఆర్యాంబ భర్తకు చేయవలసిన కర్మకాండలన్నీ జ్ఞాతుల సహాయంతో నిర్వహించింది.
సంవత్సరికం కూడా పూర్తయిన తర్వాత 5వ ఏటనే శంకరునికి ఉపనయనము నిర్వహింపజేసింది. ఇంటికి దూరంగా గురుకుల వాసానికి పంపింది. శాంతరసమే రూపం ధరించిన శంకరనారాయణ్ణి విద్యలన్నీ వరించి ధన్యత పొందాయి. ఒక వేదం చదవడానికే 12 ఏళ్ల కాలం పడుతుంది. అటువంటి వేదాలు 4 శంకరుడు ఒకే సంవత్సర కాలంలో సాంగంగా అధ్యయనం చేశాడు. కేవలం 3 నెలల కాలంలో ఆగమ శాస్త్రాలను ఆపోసన పట్టాడు. దర్శన శాస్త్రాలలో 6 7 ఏళ్ల వయసులోనే కవిత్వధారతో మధుసూదన కామిని కనకవర్షం కురిసేలా చేశాడు. గురువుకు అంతకు ముందే తెలుసు శంకరునికి తాను సూచక గురువు మాత్రమేనని. ఆనాడు శంకరుడు గురుకులానికి తిరిగి వస్తుండగానే అతన్ని నిలువరించి, "శంకర, ఆగు, బంగారం కురిపించడం గొప్పతనం అనుకుంటున్నావా?" తీవ్రంగా ప్రశ్నించాడు గురువు. శంకరుడు వినయంగా మౌనంగా ఉండిపోయాడు. "కరుణ మంచిదే. ఈ దేశంలో నువ్వు కరుణ చూపవలసిన దీనులు అనేకమంది ఉన్నారు. ఇప్పటికే పుట్టి నీ మార్గదర్శనం కోసం ఎదురుచూస్తున్న వారు మాత్రమే కాదు, రాబోయే ముందు తరాల వారు కూడా. స్వర్ణధార కంటే నీకు శాశ్వత యశస్సును సాధించి పెట్టేది జ్ఞానధార. అది నువ్వు సంపూర్ణంగా సాకల్యంగా వర్షించగలిగిన నాడు ఈ జాతి యుగాంతం వరకు నిన్ను అనుసరించి తరిస్తుంది. రేపే నిన్ను స్నాతకునిగా ప్రకటిస్తాను. కొంతకాలం ఇంటికి వెళ్ళి నీ మాతృమూర్తి సేవలో కాలం గడుపుతూ ఉండు. త్వరలో నీ వద్దకు జగద్గురువులు వస్తారు. వారే నీ భవిష్యత్తును నిర్దేశిస్తారు" అన్నాడు. మరునాడే పట్టభద్రుడైన శంకరుడు గురుకులం వీడి స్వగ్రామానికి బయలుదేరాడు. "నువ్వు లేని గురుకులలో నేనుండలేను శంకర" అన్నాడు విష్ణుశర్మ బాధగా. "అన్న, నువ్వెక్కడున్నా నేనే వెతుక్కుంటూ వచ్చి నిన్ను కలుసుకుంటాను" అని పలికాడు శంకరుడు ఆత్మీయంగా. 7 క్రోసుల దూరం నడిచి శంకరుడు గురుకులం నుంచి కారటి చేరుకున్నాడు. కొడుకును చూడగానే వృద్ధురాలైన కన్న తల్లి ఎదురొచ్చింది. "శ్రీ శంకరాచార్యవర్యాయ నమః." అన్నిటికంటే గొప్ప సంపద తపస్సు. భౌతిక సంపదలను తక్కువ విలువతో మదింపు చేయవచ్చు. "ఈ సంవత్సరం బొత్తిగా ఆదాయం లేదండి" అని రాజుకు పన్ను ఎగవేయవచ్చు. కానీ తపస్సంపద అటువంటిది కాదు. ఆ సంపద గడించిన వారి అనుమతి లేకుండానే అందులోని 6వ వంతు భూమి నేలే రాజుకు చేరుతుంది. "మా తపస్సులన్నీ ప్రభువుల క్షేమాన్ని, రాజ్య సంక్షేమాన్ని ఆశించేవే. రాజస్థానాల కన్నా సాధనలో తరించడమే మాకు అధిక ప్రీతినిస్తుంది. అందులోనూ మా వంటి బ్రహ్మచారులకు భోగాలపై ఆసక్తి నిషిద్ధం. దయచేసి వెళ్ళండి" చెప్పాడు శంకరుడు. "స్వామి, మన ప్రభువు కవిపండిత పక్షపాతుడు. మీ గురించి విన్నారు. మీ పాదరేణువులను శిరస్సును దాల్చాలని వారి అభిలాష. ఇది భద్రగజం. సకల శుభలక్షణాలు కలిగింది. మీకోసం ప్రత్యేకంగా ప్రభువులే ఎన్నిక చేసి పంపారు. అందుచేత తమరు కాదనకుండా, మంత్రివర్య, స్నాన సంధ్యావందన అగ్నిహోత్రములే మాకు కర్తవ్యమని వేదశాసనం. ఈ ఏనుగులతోనూ గుర్రాలతోనూ పల్లకీలతోనూ పనిలేదు. అదీగాక నాకు వృద్ధురాలనే తల్లుంది. ఆమె ఈ ఊరిని విడిచి రాదు. ఆమెను విడిచి రాజసభకు నేను రాలేను. ధర్మ మార్గాన్ని విడిచిపెట్టని ప్రభువుకు ఇవే మా ఆశీస్సులు" అని సందేశం అందించండి. ఆ ప్రసంగాన్ని అక్కడితో ముగించి లేచి అగ్నికార్యం నెరవేర్చడానికి ఉద్యుక్తుడయ్యాడు శంకరుడు. చేసేది లేక మంత్రి తన పరివారంతోనూ భద్రగజంతోనూ కలిసి తిరుగుముఖం పట్టాడు. అప్పటి వరకు గడప వెనక నిలబడి కొడుకు మాటలు వింటున్న ఆర్యాంబ సంతోషించింది. లోనికి వెళ్ళి నీటి గడవతో ఇంటి బయటకొచ్చింది. ఎడమవైపు సందులోకి తిరిగి ముందుకు సాగింది. అక్కడ పచ్చికమేస్తున్న కపిలగోవు పృష్ఠాన్ని తాకి నమస్కరించింది. "సురభీకృత దిగ్వలయం సురభి సతైరావృతం సదాపరిత సురభీతి క్షపణ మహాసురభీమం యాదవం నమత" కన్నకొడుకు రచించిన శ్లోకాన్ని ఆర్యాంబ వల్లివేస్తోంది. ఆ సురభి గోవుకు ఏం తోచిందో ఏమో, ఆమెను వెంబడించింది. కుడివైపున పశ్చిమాభిముఖుడైన శ్రీకృష్ణుని ఆలయం ఉంది. ఆలయ గోపురానికి నమస్కరించి గోసమేతంగా ఆర్యాంబ పూర్ణానది తీరం వైపు అడుగులు వేసింది. శంకరుడు తిరిగి ఇంటికొచ్చినప్పటి నుంచి ఆమె ఉత్సాహంగా ఉంటోంది. భర్త దూరమైన తర్వాత కఠిన నియమాలతో శరీరాన్ని శుష్కింపజేసుకుంటూ వచ్చిందామె. కొడుకు గురుకులల్లో ఉన్నంతకాలం ఏం బతికిందో ఏమో, కానీ అతడు తిరిగి వచ్చిన తర్వాత లేని సత్తువ తిరిగి వచ్చినట్లుంది. అందరూ కొడుకు గుణగణాల్ని పొగుడుతూ ఉంటే
ఆమెలో తెలియని బలం మరింత పెరిగి తనపై తనకు శ్రద్ధ తగ్గింది. కొడుకేం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏమిటి రాస్తున్నాడు, సూర్యాగ్నులను ఆరాధించడంలో పెద్దల త్రోవకు ఏ విధంగా మెరుగుపెడుతున్నాడని పరిశీలించడమే ఆమెకు నిత్యకృత్యంగా ఉంది. తండ్రికాలనాటి దుర్గాలయం అర్చకత్వపు బాధ్యతలు జ్ఞాతుల చేతుల్లోనే ఉండనిచ్చాడు శంకరుడు. అయినా ఆలయ బాగోగులు చూసుకోవడంలో మాత్రం ఏమనడం లేదు. తండ్రి శిష్యులకు, పరిసర గ్రామాల్లోని అనేకులకు తానే గురువయ్యాడు. పండిత వంశం పేరు నిలబెట్టాడు. తమ కులదైవమైన శ్రీకృష్ణునికి అంకితంగా కొడుకు రచిస్తున్న శ్లోకాలంటే తల్లికి ప్రాణం. ఆ శ్లోకాలనే పదే పదే పాడుకుంటూ ఆమె నడుస్తూ ఉంది. పూర్ణానది హోరు దగ్గరవుతోంది. నదిపై నుంచి వచ్చే చల్లని గాలి జ్యేష్ఠమాస భానుని భుగభుగల నుంచి ఉపశమనం కలిగిస్తోంది. పచ్చిక దాటి నదీ తీరంలోని ఇసుకలో కాలు పెట్టేసరికి ఆర్యంబకు పాదాలు చురుక్కుమన్నాయి. తడబడుతూ నడుస్తోంది. కొద్ది దూరం నడిచిందో లేదో ఆమె కళ్ళు తిరిగి నిలబడ్డ చోటనే కుప్పకూలింది. నియమాలతో శుష్కింపజేసుకున్న ఆమె దేహం ఎండవేడిమికి తాళలేకపోయింది. ఇంటిలోని శంకరునికి ఈ వార్త తెలిసింది. పరుగు పరుగును వచ్చాడు. అప్పటికే తల్లికి తెలివి వచ్చింది. మెల్లగా లేవడానికి ప్రయత్నిస్తోంది. శంకరుడు తల్లికి చెయ్యందించి మెల్లగా నడిపించుకుంటూ ఇంటికి చేర్చాడు. వడదెబ్బ నుంచి తేరుకోవడానికి కావలసిన ఉపచారాలు చేశాడు. వృద్ధాప్యంలో పడుతున్న కష్టం చూసి చలించిపోయాడు. తిరిగి పూర్ణానది తీరానికి వెళ్ళి ఆ నదీమ తల్లిని అనేక స్తోత్రాలతో కీర్తించాడు. అతడి ప్రార్థనలకు మెచ్చిన నదీదేవత స్త్రీ రూపం ధరించి ఎదుట సాక్షాత్కరించింది. శంకర, రేపటి ఉదయానికి నీ అభిష్టం నెరవేరుతుంది అని వరమిచ్చింది. వానలేదు, వరదలేదు, ముందుగా ఏ సంకేతాలు ఇవ్వకుండా పూర్ణానది మహాప్రవాహం స్వచ్ఛందంగా తన మార్గం మార్చుకుంది. ఈ సన్నివేశం కారటి ప్రజలను విస్తుపోయేలా చేసింది. ఇది శంకరుని చర్య అని తెలిసిన తర్వాత వారి ఆనందానికి అవధుల్లేవు. ఇప్పుడు పూర్ణానది శంకరుని పెరటి వాకిలిని ఒరుసుకుని ప్రవహిస్తోంది. కృష్ణాలయ ప్రాకారాన్ని కౌగిలించి ఆక్రమించింది. ఆలయ ముఖ ద్వారం ముంగిట ముగ్ధలా తలవంచి నిలిచిపోయింది. సంతోషంలో ఆర్యాంబకు రోజులు క్షణాల్లో గడిచిపోతున్నాయి. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు 2 పొద్దెక్కిన వేళలో కాలటి గ్రామంలో కోలాహలం బయలుదేరింది. మహారాజు పరివార సమేతుడే వస్తున్నాడు. గ్రామవాసులంతా ఆయన్ను వెంబడించి వస్తున్నారు. అల్లంత దూరంలోనే ఏనుగు దిగి పాదరక్షలు అంగరక్షలు విడిచిపెట్టాడు మహారాజు. శంకరుని శిష్యులు పాఠం వదిలివేయడం ఆపి లేచి నిలబడ్డారు. మహారాజు నేరుగా శంకరుని వద్దకొచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజశేఖరవర్మ అభివాదం గ్రహించండి అన్నాడు. వంశాభివృద్ధి రస్తు అన్నాడు శంకరుడు. మనసులో ఉన్న కోరిక నోరు తెరిచి అడగకుండానే వరంగా లభించినందుకు రాజశేఖరుడు పొంగిపోయాడు. స్వామి ధన్యోస్మి అంటూ మరోసారి నమస్కరించాడు. శంకరుడు ఆదరంతో కుశల ప్రశ్నలు వేశాడు. రాజశేఖరుడు సుఖాసీనుడై, మహానుభావ, నేను నాటకకర్తను, తమరు దయతో నా నాటకాలను పరిశీలించి గుణదోషాలు తెలియజెప్పాలని విన్నపం అన్నాడు. శంకరుడు అనుమతించగా పరివారం ఆ నాటక ప్రతులను లోనికి తీసుకొచ్చారు. బంగారు నాణేలు ఉంచిన పళ్ళేరాలలో ఉన్న 3 నాటకాల ప్రతులను తెచ్చి అక్కడ ఉంచి వెళ్ళిపోయారు. రాజశేఖరుడు ఆ నాటకాలను అక్కడక్కడా చదివి వినిపించాడు. రాజా, నీ నాటకాలు అతి రమ్యంగా ఉన్నాయి, దోషాలు లేవు, నా మనసుకు ఆహ్లాదాన్ని పంచాయి, ఇందుకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు శంకరుడు. మీరు వీటిని స్వీకరించి నన్ను ధన్యుని చెయ్యండి అన్నాడు రాజశేఖరుడు బంగారు నాణేల వైపు 2 చేతులతోనూ చూపిస్తూ. శంకరుడు ప్రసన్నంగా నవ్వాడు. బ్రహ్మచారిని, నేనేం చేసుకోను వాటిని, మా గ్రామస్తులందరికీ పంచిపెట్టించు, మరో వరం కోరుకో అన్నాడు. తమరు ముందుగా ఇచ్చిన వరమే, వంశోద్ధారకుడైన పుత్రుడు కావాలి అన్నాడు రాజశేఖరుడు. తదాస్తు, దేవతాప్రీతి కోసం పుత్రకామేష్టిని నిర్వహించు, త్వరలోనే నీకు పుత్రోదయం అవుతుంది అని శంకరుడు యాగ విధానాన్ని మహారాజుకు బోధించాడు. శంకరుని దయాగుణాన్ని కీర్తిస్తూ మహారాజు రాజధానికి మరలిపోయాడు. బ్రహ్మానంద ప్రదాయకాయ నమః, అజ్ఞానతిమిరాదిత్యాయ నమః. బంగారు నాణేలను మహారాజు బహుమానంగా అందుకున్న కారడి గ్రామ ప్రజలు శంకరుడికి జేజేలు పలికారు. కొడుకు సాధిస్తున్న విజయాలను చూసిన ఆర్యాంబ పుత్రోత్సాహం రోజురోజుకి రెట్టింపవుతూనే ఉంది. శ్రీ ప్లవనామ సంవత్సరం ప్రవేశించింది.
శంకరుడికి 10 ఏళ్ళు నిండి 11 ఏడు వస్తోంది. కొడుక్కి తొందరగా పెళ్లి చేయాలని తల్లి మనసు ఆరాటపడుతోంది. మా అబ్బాయికి మంచి సంబంధం ఏదైనా ఉంటే చెప్పండి అని కనిపించిన వాళ్ళందరినీ అడుగుతోందామె. అప్పుడే తొందరేంటని ఎవరైనా అడిగితే విసుక్కునేది. ఈ ఏడాది ఎలాగైనా చేసేస్తానండి మా వాడికి అనేది. తల్లి కోరిక అన్యాపదేశంగా శంకరుని చెవిన కూడా పడింది. నవ్వి ఊరుకున్నాడు. భాద్రపద మాసం ప్రవేశించింది. వినాయక చవితి నాటి అర్ధరాత్రి మూలానక్షత్రానికి పక్కగా ఉన్న ఆగస్త్య నక్షత్రం నుంచి ఒక కాంతిపుంజం బయలుదేరి వేగంగా భూమివైపు దూసుకొస్తున్నట్లు కార్తాంతికులు గుర్తించారు. సూర్యోదయంతో ఋషి పంచమి తీదొచ్చింది. ఆర్యాంబ భక్తి శ్రద్ధలతో పర్వ నియమాలను పాటించింది. త్రయీ మార్గ ప్రకాశకాయ నమః. అపరాహ్న వేళలో దివ్యతేజంతో వెలిగిపోతున్న 5 మహాపురుషులు శంకరుని ఇంటి ముందు ఆకాశం నుంచి దిగి వచ్చినట్లు కనిపించారు. శంకరుడు వెంటనే లేచి వెళ్లి వారందరికీ ఒకేసారి సాష్టాంగ ప్రణామం చేశాడు. అలికిడి విన్న ఆర్యాంబ పూజగదిలో నుంచి బయటకొచ్చింది. ఎవరో మహర్షులను శంకరుడు వినయంగా ఇంటిలోకి ఆహ్వానిస్తున్నాడు. వారిలో ఒక్కరిని మాత్రమే ఆర్యాంబ గుర్తుపట్టగలిగింది. శంకరుడు ఉపనయన వేళ పిలవకుండానే భార్యాసమేతంగా వచ్చి బ్రహ్మోపదేశం చేసిన వ్యక్తి ఆయనే. అందరిలోనూ పుట్టిగా ఉన్న వ్యక్తి. నేడు ఎందుకోసమో మరి తనతో పాటు 4 వెంటబెట్టుకొచ్చాడు. ఆర్ఘ్యపాద్యాలిచ్చి శంకరుడు వారందరినీ ఉచితాసనాలపై కూర్చోబెట్టాడు. వారి ముందు తాను నేలపై చేతులు కట్టుకుని కూర్చున్నాడు. ఆర్యాంబ వారి కోసం పళ్ళు తీసుకొచ్చి నమస్కరించి సమర్పించి దూరంగా నిలబడింది. శంకర, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతరించక పూర్వమే ఈయన మహాలక్ష్మి స్తుతి చేశాడు. చంద్రునిలో ఉండే వెన్నెల, సూర్యునిలో ఉండే వేడి, అగ్నిలో దహించే శక్తి, దేహంలో ఉండే వైశ్వనారాగ్ని కూడా మహాలక్ష్మియే అంటాడీయన. అటువంటి ఈయన కూడా నీ కనకధారకు ముగ్ధుడయ్యాడు అన్నాడు అందరిలోనూ పెద్దవాడైన మహర్షి. అత్రి మహర్షి తనలాగే దేవతానుగ్రహం పొందగలడని ముందుగానే తెలిసే కాబోలు. అగస్త్య మహర్షి ఈ కుర్రవాడి ఉపనయన వేళ కోరి వచ్చి మరీ బ్రహ్మోపదేశం చేశాడు. ఆర్యాంబ తన చెవులను తానే నమ్మలేకపోతోంది. మహాతపస్సులకు సైతం దర్శనమివ్వని మహానుభావుడు తన కొడుకు కోసం ఇంత దూరం వచ్చి ప్రేమ కురిపించడం ఆమె హృదయంలో ఆవేగాన్ని పెంచుతోంది. మీరన్నది నిజమే ఉపమన్యు. అగస్త్య మహర్షి సర్వజీవుల పట్ల సమభావం కలవాడు. ఒకనాడు ఇంద్రద్యుమ్నుడైన విష్ణుభక్తుడు తపస్సు చేసుకుంటుంటే కోరి వెళ్ళి అతని మేలు కోసమే ఒక శాపలాంటి వరమిచ్చాడు. ఫలితంగా ఆ మహారాజు త్రికూటాచలంపై గజేంద్రుడై పుట్టాడు. మకరనోటికి చిక్కి మహావిష్ణువు కరుణ పొందాడు. గజేంద్ర మోక్షం మన అగస్త్య మహర్షి చలవే కదా, అత్రి మహర్షి ప్రశంసించాడు. సరే స్వామి దదీచి, ఆ మకరజన్మ ఎత్తిన హూహు గంధర్వుడు మళ్లీ మీకెక్కడైనా కనపడ్డా? ఉపమన్యు ప్రశ్నించాడు. విష్ణుచక్రం మెడకు తాకగానే శాప విమోచన కలిగింది. పూర్వరూపం వచ్చింది. కానీ గజేంద్రునిలా మోక్షం పొందలేకపోయానే అనే బాధ వాళ్ళు ఉండిపోయింది. భక్తుడి పాదం పట్టుకున్న వాడికి భగవంతుడి పాదం తప్పక దొరుకుతుందని విశ్వాసం. అందుకోసం అవసరమైతే మళ్లీ మకరం కావడానికైనా వాడు సిద్ధమే. దదీచి చెప్పిన వింత వృత్తాంతం విన్న అగస్త్యుడు ఇలా స్పందించాడు. దదీచి మహర్షి, దక్షయాగం ధ్వంసమైపోవడానికి మీరిచ్చిన శాపమే కదా కారణం. మీ వచనం పొల్లుపోదు. మీ వంటి మహర్షుల దీక్షణ లోక కళ్యాణానికే కారణమవుతుంది. శంకర, ఇదిగో ఈయన గౌతములు వారు. తాను రచించిన న్యాయధర్మాన్ని కాదన్నాడని, ఒకప్పుడు వ్యాసునికి సైతం దర్శనమివ్వనని భీష్మించుకున్న వ్యక్తి. జైమిని పట్ల వ్యాసుడెలా వ్యవహరించాడో ఈయన కూడా వ్యాసుని పట్ల అలాగే ప్రవర్తించి శిష్య వాత్సల్యానికి అర్థం చెప్పాడు అన్నాడు. జరిగిన వృత్తాంతం ఏమిటి స్వామి? ఆసక్తిగా అడిగాడు శంకరుడు. అగస్త్యుడు ఏదో చెప్పబోయాడు. అంతలో అప్పటి వరకు దూరంగా ఉన్న ఆర్యాంబ మెల్లిగా వారి ముందుకొచ్చింది. చేతులు జోడించి, మహాత్ములారా, మీరంతా మా అబ్బాయి పట్ల ఇంత వాత్సల్యాన్ని చూపించడం సంతోషంగా ఉంది. మీరు మాట్లాడుకున్నదంతా చిన్నపిల్లలకు చెప్పే కథల్లాగే ఉన్నా వాటిలోని అంతరార్థమేమిటో నాకు తెలియడం లేదు. సరే, నా సందేహం ఒక్కటి తీర్చండి అని అడిగింది. అడగవమ్మా అన్నాడు అగస్త్యుడు మహర్షులందరి పక్షాన. మా శంకరుడికి 11 వచ్చేశాయి. అతని వివాహం కళ్ళారా చూసి వెళ్ళిపోవాలని నా కోరిక. ఎంతోమంది వస్తూనే ఉన్నారు. మా వాడి జాతకం ఇవ్వమని అడిగి తీసుకువెళ్ళిన వారే కానీ మా పిల్లనిస్తాం,
చేసుకోండని ముందుకు వచ్చిన వాళ్ళు లేరు. ఇంతకు మా వాడికి పెళ్ళెప్పుడు అవుతుందంటారు? అడిగింది ఆర్యాంబ. తల్లి మనసు గ్రహించిన అగస్త్యుడు ఆమెకు సమాధానం చెప్పడం ప్రారంభించాడు. శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. సంధియుగం. 1000 ఏళ్లపాటు ఒంటికాల మీద నిలిచి తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరింపజేసుకున్న ఉపమన్యు మహర్షి ఇతడే. శివుడు మాయవేషం వేసుకుని వచ్చి భోగభాగ్యాలిస్తానంటే నాకు శివుడే తప్ప మరేమీ అక్కర్లేదన్నాడు. తల్లి రక్షగా ఇచ్చిన భస్మాన్ని అస్త్రంగా మార్చి శివుణ్ణి మసిచేయబోయాడు. ఐహికమైన సుఖాలను త్యజించినందువల్లనే శివపదాన్ని పొందాడు. ఇలా చెబుతూ అగస్త్య మహర్షి కొద్దిగా విరామమిచ్చాడు. ఆర్యాంబ శిరసు వంచి ఉపమన్యువుకు నమస్కరించింది. అమ్మా, నీకు గుర్తుందనుకుంటాను, సంతానం కోసం తపస్సుకు పూనుకోబోయే ముందు నీ భర్తకు ఈ మహర్షి కథనే చెప్పావు నువ్వు. ఇతడి కోసమే శివుడు క్షీరసముద్రాన్ని సృష్టించాడు. క్షీరసాగర సైనుడైన పరమాత్మ శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు సంతానార్థి అయి ఈ మహర్షిని శరణజొచ్చాడు. జగద్గురువైన శ్రీకృష్ణుడికే గురువు ఈయన అన్నాడు అగస్త్యుడు. తెలుసు స్వామి, అందుకే మేము సంతానం కావాలనుకున్నప్పుడు ఆయన కథ గుర్తు చేసుకున్నాం, సంతోషంగా చెప్పింది ఆర్యాంబ. ఇక వీరు అత్రి మహర్షి, గురు అవతారమైన దత్తాత్రేయుని కన్న తండ్రి. ఈయన ఏమంటాడంటే, వరమివ్వడం ఈశ్వరుని ధర్మం, ఏదడిగితే అదే ఇస్తాడు. అంతేగాని మనకు విచక్షణను బోధించే బాధ్యతను ఈశ్వరుడు తీసుకోడు. ఇట్లాంటి వరం అడగడం తప్పునైనా అని ఎప్పుడూ చెప్పడు. శివగురుడు తన తపస్సు పండిన వేళ దక్షిణామూర్తి ప్రత్యక్షమైతే, నువ్వే నా కొడుకుగా పుట్టు అన్నాడట, నీకు తెలియకపోయి ఉండవచ్చు అన్నాడు అగస్త్యుడు. ఆ గొడవలన్నీ నాకేం తెలుస్తాయి స్వామి, అయోమయంగా అన్నది ఆర్యాంబ. నిజమే, ఇదిగో వీరు దదీచ మహర్షి, ఇంద్రునికి వజ్రాయుధంగా మారడానికి తన వెన్నెముకనిచ్చిన త్యాగశీలి. ఈయనే దక్షయజ్ఞం విధ్వంసమైపోతుందని శాపమిచ్చాడు. ఆ శాపాన్ని నిజం చేయడానికి శివుడు వీరభద్రుని పుట్టించాడు. కానీ వెనువెంటనే శాంతిస్థితిని పొందాడు. భార్య వియోగాన్ని అప్పటికప్పుడు మర్చిపోయాడు. కింపురుషులోకల్లో వటవృక్ష మూలల్లో గురుదక్షిణామూర్తిగా తన సనాతన శిష్యులకు మౌన వ్యాఖ్యలతో పరబ్రహ్మతత్వాన్ని బోధించాడు. అపస్మారుని తొక్కుపెట్టి చిన్మద్రలో ఎప్పుడు నిశ్చలంగా ఉండే గురుదేవుడు భువనాలన్నీ కలియదిరిగి ప్రాణకోటికి జ్ఞానబోధ చేయాలని నిశ్చయించుకుంటే లోకానికి అంతకంటే కావలసిందేముంది అన్నాడు అగస్త్య మహర్షి. మీరు చెప్పేదంతా నాకు అయోమయంగా ఉంది స్వామి. ఇంతకు మా పిల్లవాడి పెళ్ళెప్పుడవుతుందని అడిగాను నేను, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటేస్తున్నారు, ఏమిటేమిటో చెబుతున్నారు అంది ఆర్యాంబ. శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. గతకాలంలో జరిగిన విశేషాలను కథలుగా గుర్తు చేసుకుంటూనే వర్తమానంలో మనం ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. మనకు తెలియని భవిష్యత్తు పరిణామాలను ఎదుర్కోగలిగిన మానసిక స్థైర్యం వస్తుంది అన్నాడు అగస్త్యుడు. సరే స్వామి, ఉన్న విషయం దాచకుండా చెప్పండి అభ్యర్థనగా అడిగింది ఆర్యాంబ. నువ్వింతగా నిర్బంధం చేస్తున్నావు కాబట్టి చెబుతున్నాను. శంకరుడు జన్మించిన ఆర్ధ్ర నక్షత్రం సాక్షాత్తు శివుడే, ఆదిదైవంగా ఉన్న నక్షత్రం. ఆ తార ప్రథమ పాదాన్ని కృంపాస అంటారు. దేవగురుడైన బృహస్పతి ఆ పాదానికి ఆధిపత్యం వహిస్తారు. ఆ అంశలో జన్మించిన వాళ్ళు గుణవంతులు, నిత్యం ప్రశాంతంగా ఉండే చక్కటి ముఖం కలవాళ్ళు, తామున్న రంగంలో నేర్పరులు అవుతారు. ఆర్యాంబ తల పంకించింది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకు 5వ ఏట 9వ నెలలో అపమృత్యు భయం కలుగుతుంది. అందుకే శివగురుడు శంకరునికి 3వ ఏటనే ఉపనయనం చేద్దామనుకున్నాడు. విధివశాత్తు ఆయన ముందే దాటిపోయాడు. 5వ ఏడు ప్రవేశిస్తూనే ఉపనయనంతో శంకరుడు ద్విజయుడయ్యాడు. 2వ జన్మ పొందినందువల్ల తొలిగండం దాటాడు. ఆర్యాంబ ఆతృతతో వింటోంది. ఆయుర్ధాయం వేరు, అపమృత్యు భయం వేరు అని గుర్తుపెట్టుకో తల్లి. ఆర్ద్ర నక్షత్ర జాతకులకు 16వ ఏడాదిలో వాతరోగం, వాయుపీడ, అగ్నిభయం కలుగుతాయి. దానిని అధిగమిస్తే 24వ ఏట సర్పగండం ఉంటుంది, దానిని కూడా అధిగమిస్తే అని అంటుండగానే ఇంతలో ఆర్యాంబ, స్వామి మీరు మావాడి ఆయుర్ధాయం గురించి చెప్పదలుచుకుంటే అదేదో త్వరగా చెప్పండి అంది ఆవేదనతో. అమ్మా, కాలానికి కాలయముడైన మహాదేవునికి తనకు తానే పరీక్షలు విధించుకోవడం ఒక వినోదం. మీ శంకరుడు యథార్థంగా తెచ్చుకున్న ఆయుర్ధాయం 16 ఏళ్లే.
ఆ వయస్సులో అతడికి పరమగురు దర్శనం జరుగుతుంది. ఆయన మరో 16 ఏళ్ళు ఆయుర్దాయమిస్తాడు. ఆ తర్వాత అగస్త్యుడు ఇంకా ఏదో చెప్పబోయాడు. ఇక చాలు అంటూ మహర్షులు ఆయన ఆపేశారు. ఆర్యంబకు దుఃఖం పొంగుకొస్తోంది. మాట పగిలాక కళ్ళ వెంట అశ్రువులు రాలుస్తూ కొద్దిసేపు ఉండిపోయింది. 2 చేతులా తల్లిని పట్టుకుని శంకరుడు ఆమెను ఓదారుస్తున్నాడు. అయితే ఈ ఏడాది పెళ్లి చేసేయమంటారా? ఆర్యాంబ చివరి ప్రశ్నగా అడిగింది. 3 ఏళ్ల కిందట క్షీరాబ్ది ద్వాదశి నాడు మహాలక్ష్మి అతన్ని కరుణించింది. మళ్ళీ ఈ ఏడాది అదే తిథిదాకా వేచి చూడు, జరగబోయేది నీకే తెలుస్తుంది చెప్పాడు అగస్త్యుడు. దుఃఖభారంతో ఆర్యాంబ అక్కడి నుంచి కదిలి లోనికి వెళ్ళిపోయింది. మహర్షులింకా అక్కడే కూర్చుని ఉన్నారు. తల్లి పూర్తిగా లోపలికి వెళ్లేదాకా శంకరుడు ఓపిక పట్టాడు. అగస్త్యునికి చేతులు జోడించి, మహాత్మా, ఇందాకటి విషయాన్ని కాస్త వివరంగా చెప్పమని కోరుతున్నాను. జైమిని మహర్షి పట్ల వ్యాసుడు ప్రవర్తించినట్లుగానే గౌతముడు కూడా ప్రవర్తించాడని చెప్పారు. ఇలా జరగడానికి కారణమేంటి అని అడిగాడు శంకరుడు. అగస్త్యుడు చెప్పడం ప్రారంభించాడు. శంకర, నువ్వు దర్శన శాస్త్రవేత్తవు, నీకు ఎక్కువగా చెప్పాల్సిన పనిలేదు. జ్ఞానమే గొప్పదంటాడు వ్యాసుడు. అటూ ఇటూ ఊగిసిరాడే సంశయం, జ్ఞానం కాదంటాడు జయమని. ప్రమాణ సంహితం శాస్త్రీయమైన జ్ఞానం లేకపోతే కుక్క అనుకుని మేకను వదిలేసి యజ్ఞం చెడగొట్టుకున్న బ్రాహ్మణుడిలా మోసపోతావని హెచ్చరిస్తాడు. అజ్ఞానంలో నుంచి పుట్టిన మాయాజాలమే జగత్తు అంటాడు వేదవ్యాసుడు. అదాతో బ్రహ్మ జిజ్ఞాస అని వ్యాసుడు బ్రహ్మసూత్రం చెప్పాడు. కర్మలన్నీ యథావిధిగా పూర్తి చేసిన తర్వాతే ఆ పనికి పూనుకోమని జైమిని హెచ్చరిస్తాడు. భారతంలో వ్యాసుడు విడిచిపెట్టేసిన అశ్వమేధాది యాగరహస్యాలను విడమరుస్తూ తన పేరిట ఓ భారతం రచించిన జైమిని. దాంతో వ్యాసుడు కోపించి, నీ ముఖం చూడను పొమ్మన్నాడు. గురువు కన్నెరు చేస్తే శిష్యుడు అగాధ కోపంలో పడిపోతాడు. అందుకే జైమిని గురువుని దర్శించడానికి వచ్చాడు. శిష్యుడు తనంత తానుగా వచ్చి గురువును చూడబోతే దర్శనం ఇవ్వకూడదని చెప్పకూడదు. అప్పుడు పాదాల్లో కన్నులు మునిపించుకుని వ్యాసుడు అక్షపాదుడై జైమిని దీవించాడు చెప్పాడు అగస్త్యుడు. తర్వాత తన విషయంలో జరిగిన దానిని గౌతముడు స్వయంగా చెప్పడం మొదలుపెట్టాడు. వారణాసిలో సాక్షాత్తు విశ్వనాథుని ముందే నిలబడి, శివుడి కంటే విష్ణువే గొప్ప అని చెప్పిన గుండెలు తీసిన బంటు వ్యాసుడు. నా న్యాయదర్శనాన్ని ఆక్షేపించాడంటే పెద్ద విచిత్రమేమీ లేదు. ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, శబ్దం అనే ప్రమాణాలతో పాటుగా పదార్థాన్ని 16 రకాలుగా విశ్లేషించుకోవడం ద్వారా ఈశ్వరజ్ఞానం పొందవచ్చని చెప్పాను నేను. శ్రద్ధావంతుడు తనలోకి తాను చూసుకుంటే చాలు, పదార్థ విశ్లేషణకు పూనుకోనక్కర్లేదని వ్యాసుని అభిప్రాయం. అతడు నన్ను దర్శించుకోవడానికి వచ్చినప్పుడు నేను కూడా పాదాలలో కన్నులు ములిపించుకొని అక్షరపాదుడినయ్యాను అన్నాడు గౌతముడు. శంకరుడు ఆలోచనలో పడ్డాడు. అత్రి మహర్షి తాము వచ్చిన పనిని పూర్తి చేస్తూ శంకరుడికి ఇలా ఉపదేశించాడు. కర్మ జ్ఞాన మార్గాలకు మధ్య వంతెన వేయాల్సిన సమయం ఆసన్నమైంది. విగ్రహాన్ని మూర్తిమంతం చెయ్యాలి. దాని ముందు అగ్నిహోత్రాన్ని వెలిగించాలి. ఇది నా అభిమతం. సన్యాసులకు అగ్నిహోత్రంతో పనిలేదు, కానీ భవిష్యత్తులో నీకు అవసరం రావచ్చని అది చెప్పాను. శంకర, తొందరపడు, సమయం ఎక్కువ లేదు. మధ్యందిన మార్తాండు లాంటి నీ తేజస్సును ఈ లోకం సుదీర్ఘకాలం పాటు భరించలేదు. పరమాత్మ తోడు లేకుంటే ఆత్మ కైవల్యాన్ని సాధించగలదని చెబుతున్న మహావీరుని సిద్ధాంతం ఇప్పుడు రాజ్యం ఏరుతోంది. మరోపక్క అనాత్మవాదాన్ని వినిపించడానికి త్వరలో తథాగతుడు రాబోతున్నాడనే సూచనలు పెరుగుతున్నాయి. ఈ సంధికాలంలో అవైదిక మతాలను ఖండించి సనాతన ధర్మాన్ని శిఖరస్థాయిలో నిలబెట్టడమే నీ అవతార పరమార్థం. ఆ పని వీలైనంత తొందరలో పూర్తి చేయకపోతే జాతి పెను ప్రమాదంలో పడిపోతుంది చెప్పాడు ఉపమన్యు మహర్షి. శంకర, కర్మిష్ఠులను చేరది, జ్ఞానమే సర్వోన్నతమని ఉపనిషత్తు మతం ఆధారంగా రుజువు చెయ్యి అన్నాడు గౌతముడు. శంకర, యోగులలో మహోన్నతమైన నాదానుసంధాన యోగం నీకు సంపూర్ణంగా పట్టుబడింది.
దాని వల్లనే కనకధార కురిపించగలిగావు. నదీ మార్గాన్ని మళ్లించి తల్లికి ఆనందాన్ని కలిగించావు. యోగ సాధన విడిచిపెట్టకు. ఆ తల్లిని నొప్పించకుండా వీలైనంత వేగంగా అనుమతి సంపాదించు అని చెప్పాడు దదీచి. శంకరునికి విజయం కలగాలని అభిలషిస్తూ అగస్త్యుడు వేదస్వస్తి చెప్పాడు. గొంతు కలిపిన మహర్షులు ఆ నాదంలోనే అంతర్హితులయ్యారు. శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. శంకరునికి కర్తవ్యం స్థిరపడింది. మహర్షుల మాటలు నెమరు వేసుకుంటూ తల్లి వద్దకు వెళ్ళాడు. వంటింటి గడపపై తలపెట్టి నిద్రపోతోందామె. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయినట్లు ఆమె ముఖమే చెబుతోంది. విసనకరతో విసురుతూ ఆమెకు ఉపచారం చేస్తూ కూర్చున్నాడు శంకరుడు. చాలాసేపటి తర్వాత కానీ ఆమె తేరుకోలేదు. మెడకు వచ్చి కళ్ళు తెరిచిన వెంటనే కొడుకు ముఖం కనిపించింది. శంకర అని మాత్రమే అనగలిగింది మళ్లీ విలపిస్తూ. అమ్మా, గాలి వేగానికి టపటపా కొట్టుకునే పతాకం వంటిదే మానవ దేహం. మూఢమతి అయిన వాడు కూడా ఈ దేహం స్థిరమని అనుకోడు. తెలిసిన దానివి ఎందుకమ్మా దుఃఖం అన్నాడు. ఆ మాటతో ఆమె ఏడుపు మరింత పెరిగిందే కాని తగ్గలేదు. తల్లిని తొందరపెట్టి బాధించడం ఇష్టం లేక శంకరుడు అప్పటికీ ఊరుకున్నాడు. భాద్రపద మాసం ముగిసింది. వంశానుగతంగా వస్తున్న దుర్గాలయ అర్చకుని హోదాలో శంకరుడు శరన్నవరాత్రులను వైభవంగా నిర్వహించాడు. ఆర్యాంబ తన ప్రయత్నాలను విడిచిపెట్టలేదు. కొడుక్కి పెళ్లి సంబంధాలు వెతుకుతూనే ఉంది. ఇక నిలువరించకపోతే ప్రమాదం అనుకున్నాడు శంకరుడు. అమ్మా, సంసార బంధాల నుంచి విముక్తుడినై నేను సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నాను అని చెప్పాడు. తల్లికి ఆ పలుకులు ఆసనిపాతల్లా తగిలాయి. తండ్రి, ఎవరు చెప్పిన మాటరా ఇది? ఎందుకొచ్చింది నీకీ పెడబుద్ధి? నీకోసం మేమిన్ని పాటలు పడ్డామో తెలుసా? ఒక్కగానొక్క కొడుకువు కదా, చక్కగా పెళ్లి చేసుకుని వంశాన్ని ఉద్ధరించగలవని ఎంత ఆశ పెట్టుకున్నాను. అసలు నువ్వేమంటున్నావో తెలిసే అంటున్నావా అంది ఆర్యాంబ. అవునమ్మా, పూర్తి స్పృహతోనే అంటున్నాను. నేను సన్యసిస్తాను. వీల్లేదు, నేనొప్పుకోను. నువ్వు పెళ్లి చేసుకోవలసిందే, ఖండితంగా చెప్పింది ఆర్యాంబ. అమ్మా, నేను అల్పాయువునని తెలుసు కూడా పెళ్లికి సిద్ధపడమంటావా? 32 ఏళ్ల ఆయుర్దాయం ఉందని అగస్త్యుల వారు చెప్పనే చెప్పారు. ఆ మాటలలో పెళ్ళాడి సంతానాన్ని కన్నవారు ఎందరూ లేరు. నువ్వు వంశాన్ని ఉద్ధరించు, నీ చేతి మీదుగా నన్ను దాటించు అంది ఆర్యాంబ. అమ్మా, నీకు నాకు మధ్య ఎన్ని జన్మలు గడిచాయో నీకేమైనా గుర్తుందా? ఎన్నిసార్లు నువ్వు నన్ను కన్నావో, నాలాంటి ఎందరి కొడుకులను కూతుళ్లను ఎన్ని జన్మలలో కన్నావో తెలుసా? గత జన్మలలో పోగొట్టుకున్న సంతానం కోసం ఇప్పుడు బాధపడగలమా? బాటసారులు ఒక సత్రలో కలుసుకుంటారు, తెల్లవారిన తర్వాత ఎవరు దారిన వారు వెళ్ళిపోతారు. మనము అంతే. ఈ మాత్రం దానికి దుఃఖించడం మంచిదేనంటావా అడిగాడు శంకరుడు. ఈ మెట్ట వేదాంతం నాకు చెప్పబోకు శంకర. నా కొడుకు గృహస్థు కావాలి, నా గడప పచ్చబడాలి, ఇంట కోడలు దీపం పెట్టాలి, మనుమళ్ళునెత్తుకొని నా తనువు పువ్వులా రాలిపోవాలి. ఇంతే నాకు కావలసింది. నీ పిచ్చి మాటలు కట్టిబెట్టు కఠినంగా చెప్పి ఆర్యాంబ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. శంకరుడు ఆలోచనాపరుడయ్యాడు. దీపావళి అమావాస్య మహోత్సాహంగా ముగిసింది. శివకేశవ ప్రీతికరమైన కార్తీకం ప్రవేశించింది. దేహిళీదత్త దీపాలతో కాలిటిలో ఇళ్లన్నీ ఇరు సంధ్యల్లోనూ శోభస్కరంగా వెలుగుతున్నాయి. రోజులు గడుస్తున్నాయి. దుఃఖంలో పాపం ఆర్యాంబకు మరుపు వచ్చింది. కానీ ఆనాడు ఆమెతో అగస్త్యుడు చెప్పిన గడువు సమీపించింది. కార్తీక శుద్ధ ఏకాదశి ఉషోదయమైంది. శంకరుడు పూర్ణానదిలో సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్నాడు. ఆర్యాంబ అప్పటికే స్నానం పూర్తి చేసి పూజకు పూలు కోసుకుంటోంది. కొడుకును ఓ కంట చూసుకుంటూనే ఉంది. శ్రీకృష్ణ స్తోత్రం మననం చేసుకుంటూనే ఉంది. ఉన్నట్టుండి నదుల నుంచి అమ్మా అన్న శంకరుని ఆక్రందన ఆమె కర్ణపుటాలను బద్దలు కొట్టింది. శంకర అని అరుస్తూ ఆర్యాంబ పరుగు పరుగునొచ్చింది. నదిలో పరిస్థితి కల్లోలంగా ఉంది. శంకరుడు నీటిలో మునిగిపోతున్నట్లున్నాడు. లోపల నుంచి ఎవరో లాగుతున్నట్లుగా అంతకంతకు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. పట్టు విడిపించుకోలేక అల్లాడుతున్నాడు. మధ్య మధ్య చేతులు పైకి లేపుతూ అమ్మా అని అరుస్తున్నాడు. ఆర్యాంబకు మతిపోతోంది.
నదిలో దిగే సాహసం ఆమెకు లేదు. దిగినా తాను కుమారుణ్ణి కాపాడుకోగలననే ఆశ లేదు. దానికి తోడు మధ్య మధ్య శంకరుడు, అమ్మా నువ్వు లోపలికి రావద్దు అని అరుస్తున్నాడు. నదిగట్టును ఉన్నవారెవరినో ఆర్యాంబ బతిమలాడుతోంది. కానీ వాళ్ళెవ్వరూ నదిలో దిగేందుకు సిద్ధపడ్డం లేదు. మొసలు పట్టుకున్నట్లుంది, ఆశ వదులుకోవడమే మంచిది అన్నారు వాళ్లలో ఎవరో. తల్లికి ఆ మాటతో ఒక్కసారిగా కన్నుల ముందు చీకటి అలుముకున్నట్లు అనిపించింది. రోదిస్తూ గట్టున కూలబడిపోయింది. శంకరా శంకరా అని పిలుస్తూనే ఉంది. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. కానీ ఉన్నట్లుండి తల్లి కళ్ళు మెరిశాయి. ఆశారేఖ కనిపించింది. బారలు బారలుగా ఈదుతూ గట్టువైపుకు వేగంగా దూసుకొస్తున్నాడు శంకరుడు. తీరానికి సమీపంలో ఉన్న రాళ్ల వద్దకు వచ్చేసరికి శంకరుని వేగం తగ్గింది. అతడు ఒక రాయిని పట్టుకున్నాడు. ఆనాడు మార్కండేయుడు శివలింగాన్ని పట్టుకున్నట్లు రెండు చేతిలా కౌగిలించి పట్టుకున్నాడు. అతని పాదం మరోసారి మకరన్నుటికి చిక్కినట్లుంది. శంకరుడు విలవిల్లాడుతున్నాడు. రాయి పట్టుతో శంకరుడు నీటిలో బలం వల్ల మకరం పోరాటం హోరాహోరీగా చేస్తున్నారు. గట్టుపై నుంచి తల్లి మాటిమాటికి కుమారుణ్ణి పిలుస్తూ విలపించడం తప్ప మరేమీ చేయలేకపోతోంది. అమ్మా ఇంక నాకు పోరాడే శక్తి లేదు, నా ఆయువు తీరినట్లే ఉంది అన్నాడు శంకరుడు. ఆర్యాంబ తెగించి నదిలో దూకబోయింది. అమ్మా ఆగు, నాతో పాటు నువ్వు కూడా, ఈ ముసలిబారిన పడడం కంటే లాభం ఉండదు. చనిపోయే ఈ చివరి క్షణంలో అయినా నాకు సన్యసించేందుకు అనుమతివ్వు అన్నాడు శంకరుడు. ఆర్యాంబకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నేను సన్యసిస్తే ఈ ముసలి నన్ను విడిచినా విడిచిపెట్టేయొచ్చు, నేను బతకవచ్చు. సన్యాసిని నన్ను బతకమంటావా, ఇలాగే చనిపోమంటావా చెప్పమ్మా అడిగాడు శంకరుడు. బిడ్డ బతుకుతాడంటే తల్లి ఏ త్యాగానికైనా వినదీయదు కదా. సరే నాయన, నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు అన్నది కడుపు తీపితో. శంకరుడు వెంటనే ప్రేషోచ్చారణ చేస్తూ సన్యస్తోహం అన్నాడు గట్టిగా. ఆ మాట యమపాశాన్ని ఛేదించిన శివుని త్రిశూలమైంది. మకరం తన పట్టును సడలించింది. గంధర్వ రూపం ధరించి శంకరుని పాదాన్ని స్పృశించి కళ్ళకద్దుకుని మాయమైంది మకరం. శంకరుడు మెల్లిగా గట్టు మీదకొచ్చాడు. అప్పటి వరకు జీవనమరణ పోరాటం చేసిన ఛాయలేవి ముఖాన కనబడడం లేదు. మరింత ప్రకాశంతో వెలిగిపోతున్నాడు. తల్లి ఆత్రంగా అతని కాలువంక చూసింది. గాయాల జాడ లేదు. శంకరుడు తల్లి పాదాలు తాకి నమస్కరించాడు. ఆమె దుఃఖం ఇంకా ఆగడం లేదు. చాలాసేపటి వరకు ఆమె తేరుకునే లేదు. శంకరుణ్ణి ముసలి పట్టుకుందనే వార్త తెలిసిన గ్రామస్తులందరూ క్రమక్రమంగా అక్కడికి చేరుకున్నారు. దూరంగా నిల్చొని తల్లి కొడుకుల్ని గమనిస్తూనే ఉన్నారు వారు. పండితులేని వారు మాత్రం బ్రహ్మచర్యం నుంచి నేరుగా సన్యాసం తీసుకోవడం సరైన పద్ధతేనా కాదా అని తమలో తాము చర్చించుకుంటున్నారు. తెప్పరిల్లిన తల్లి, శంకర నాకింక దిక్కెవరు అన్నది దీనంగా. అమ్మా, సన్యాసి తల్లిదండ్రులే కాకుండా 7 పురుషాంతరాల వరకు తరిస్తారని శాస్త్రం చెబుతోంది. నేను సన్యాసినైనా నీ సేవలో ఏమరపాటు వహించను, ఇప్పటికంటే 100 రెట్లు ఎక్కువ శ్రద్ధ చూపిస్తాను అన్నాడు శంకరుడు హామీ ఇస్తున్నట్లుగా. అయితే కుటీచక సన్యాసివై నా కంటి ముందే ఉండు, ఏదో విధంగా నా కొడుకు నాకు దక్కాడని సంతోషిస్తాను అంది ఆర్యాంబ. బుద్ధమ్మ, మరణవేళ తీసుకున్న అంతర సన్యాసం ఆ ప్రయోజనానికే పరిమితం. ప్రాణాలు నిలబడిన తర్వాత ఇప్పుడిక నేను క్రమసన్యాసం స్వీకరించాలి, అందుకు తగిన గురువును అన్వేషించాలి. ఇప్పుడే బయలుదేరుతాను, సెలవిప్పించు అన్నాడు. మరి నా సంగతేంటి నాయన, నేను నీతోనే వస్తాను అంది ఆర్యాంబ. బుద్ధమ్మ, ఆ కష్టం పడలేవు నువ్వు. అయితే మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు నాయనా? నీ మనసులోనే ఉంటాను కదా, నీ మనసుతో నువ్వెప్పుడైనా నాతో మాట్లాడవచ్చు. ఎప్పుడు కన్నులు మూసుకున్నా కనిపిస్తాను. అలా కాదు నాయనా, నేను కన్ను మూసిన తర్వాతైనా నువ్వు రావాలి. నీ చేతుల మీదుగా మాత్రమే నా అంత్యక్రియలు జరగాలి. అశాస్త్రీయమైన కోరిక కోరింది ఆర్యాంబ. అలా చేస్తానని నాకు మాటివ్వు అంటుంటే శంకరుడు తల్లి చేతిలో చేయి వేసి ప్రమాణం చేశాడు. గ్రామస్తులందరూ ఆ సన్నివేశం చూసి చలించిపోయారు. శంకరుడు తన తల్లిని జ్ఞాతులకు అప్పగించాడు. కేవలం దండధారి అయి ఇంటి నుంచి బయలుదేరాడు. కొందరు అభిమానులు పులిమేర వరకు దిగబిడిచి రావడానికి అతనితో కలిసి నడుస్తున్నారు. 10 అడుగులు ముందుకు వేశాడో లేదో. శంకర
నా సంగతి ఏం చేశావయ్యా అనే మాటలు వినిపించాయి. వెంటనే శంకరుడు ముందుకు వెళ్లడం మాని ఎడమవైపుకు మళ్ళాడు. అందరికీ ఆ మాటలు వినిపించాయి, కాని తమలో ఎవరు ఆ మాట అన్నారో ఎవరికీ అంతుపట్టలేదు. శంకరుడు శ్రీకృష్ణాలయం దిశగా మళ్ళాడు. పూర్ణానది ముంచెత్తడంతో ఆలయ ప్రాకారపు గోడ కూలిపడి ఉంది. నీళ్లు ప్రధానాలయం దాపుల వరకు వచ్చేశాయి. నేలంతా బురదమయంగా మారిపోయింది. శంకరుడు అందరినీ ఆలయం బయట ఉండమని ఆజ్ఞాపించాడు. కమనీయమైన కృష్ణాష్టకాన్ని ఆలపిస్తూ లోపలికి వెళ్ళాడు శంకరుడు. నల్ల మబ్బులాంటి శరీరం ఉన్న పరమాత్ముడు వెండి మెరుపుకాంతులతో ప్రకాశిస్తున్నాడు. అడవి పూలమాలలతో శోభిస్తున్న వక్షస్థలం, నల్లని పాదాలు, ఎర్రటి కలువుల్లాంటి కన్నులున్న శ్రీకృష్ణ, నిన్ను భజిస్తున్నాను అన్నాడు. శ్రీకృష్ణ విగ్రహం చిరునవ్వు నవ్వింది. ఉంగరాలు తిరిగిన జుత్తు కదలాడినట్లు అనిపించింది. రత్నాలు పొదిగిన కుండలాలు, కంటె హారాలు, కేయూరాలు, కంకణాలు, గజ్జలు సన్నగా కదలాడి గల్లుమన్న సబడి వినిపించింది. శంకరుడు ఆలయం నుంచి బయటకొచ్చాడు. అక్కడ నిలబడి ఉన్నవారంతా అప్రతిభులయ్యారు. ఎవరికీ నోటి వెంట మాట పెగడం లేదు. శంకరుడు ఒంటరై అక్కడి నుంచి నడిచి ప్రధాన రహదారిపైకి వెళ్ళిపోయాడు. గుడి లోపల నుంచి జగత్ అనే స్మరణతో పరికిస్తున్నారు. పశ్చిమ ద్వారం నుంచి శ్రీశైల పర్వతాన్ని సునాయసంగా అధిరోహించారు. సాక్షి గణపతిని ఆరాధించి శివస్థానానికి చేరుకున్నారు. మల్లికార్జున జ్యోతిర్లింగం ముందు చేతులు కైమోడ్చి శంకరుడు ఆసువుగా ఈ శ్లోకాన్ని చెప్పాడు. సంధ్యారంభ విజృంభితం శృతిశిర స్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ మసకృత్ సద్వాసనా శోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఈశ్వరుడు శృతుల శిరస్సులపై సంధ్యాతాండవం చేస్తున్నాడు. ఉపనిషత్తులు పువ్వులుగా మారి ఆయనను అలంకరించాయి. మల్లికార్జున పుష్పాలు సంధ్యాసనాలు విరజిమ్ముతున్నాయి. ఈశ్వరునికి సాధుభావన సహజ వాసనగా ఒప్పారింది. భోగీంద్రుడైన వాసుకిని ఆభరణంగా చేసుకున్న మహాదేవుడు సర్వదేవతలచే పూజలందుకుంటున్నాడు. మల్లికార్జునుడు భ్రమరామతో కలిసి ఉంటే అర్జున వృక్షం అనే తెల్ల మద్ది చెట్టు భ్రమరాలతో నిండి ఉన్నట్లు కనిపిస్తున్నాడు. మల్లికార్జున మహాలింగం మల్లెతీగాల్లుకున్న మద్ది చెట్టులా ఉంది. అటువంటి శ్రీగిరి మహాలింగాన్ని సేవిస్తున్నాను అని దాని భావం. ఆహా శంకర, నీకు తొలిశ్రోతనైనందుకు నా జన్మ ధన్యమైంది అన్నాడు విష్ణుశర్మ. హే విభో, శ్రీశైలవాస, తుమ్మిదిరేడ, మోహిని రూపుడైన మాధవునియందు వసంతకాలమందు విహరించినట్లుగా నా చిత్త కమలంలో ఎడబాయిక విహరించు అని అర్థం వచ్చే మరో శ్లోకాన్ని శంకరుడు చెప్పాడు. శివుడు ఆనందలహరి అయి నీ కవిత్వంలో ప్రవహిస్తున్నాడు శంకర అన్నాడు విష్ణుశర్మ తన్మయంగా. కవిత్వం నా జీవలక్షణమే కాని చర్మగమ్యం కాదు విష్ణు. ఆత్మజ్ఞానం కోరి ఈ శ్రీశైల భూమిలో కొద్ది కాలమైనా తప్పించాలని ఉంది అన్నాడు శంకరుడు. దానికేం అన్నాడు విష్ణుశర్మ. శివోహం శివోహం.